మార్నింగ్ మనకు లాస్ట్ క్లాస్ లో వచ్చేసి ప్రికాషన్స్ చెప్పుకున్నాం మౌంటింగ్ స్ట్రక్చర్ ఎలా ఇన్స్టాల్ చేయాలి పివి మాడ్యూల్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలో వాటి గురించి ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలి ఏం ప్రికాషన్స్ తీసుకోవాలో లాస్ట్ క్లాస్ లో చూసినాం ఇవాల్టి క్లాస్ లో చూడండి లాస్ట్ క్లాస్ లో మనం చెప్పుకున్నవి వారెంట్ ఉండాలి దానికి మాడ్యూల్స్ ని ఎలా ప్రికాషన్స్ తీసుకోవాలి స్ట్రక్చర్ కరెక్ట్ గా పెట్టుకోవాలి నెక్స్ట్ ప్రికాషన్స్ థిక్నెస్ ఆఫ్ కాలన్ స్టీల్ అనేది మనం తీసుకోవాలి అలాంటివన్నీ చెప్పుకున్నాం ఇక్కడ చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టాలేషన్స్ లో భాగంగా నెక్స్ట్ మనం మాడ్యూల్స్ ఇన్స్టాల్ చేసేది టాపిక్ వచ్చేసి ఇన్స్టాలేషన్ ఆఫ్ పివి మాడ్యూల్స్ ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్స్ ని ఎలా ఇన్స్టాల్ చేయాలి వాళ్ళ వాటిని మనం మాడ్యూల్స్ వచ్చినప్పటి నుంచి మనం షిఫ్టింగ్ చేసినప్పటి నుంచి మనం ఏమేం డెసిషన్స్ తీసుకోవాలి ఎలాంటి ఎలాగ మనం ఇన్స్టాల్ చేయాలి ఆ మాడ్యూల్స్ ని అనేది మనం చూద్దాం ఫస్ట్ కేర్ఫుల్ గా ఫస్ట్ వచ్చిన మాడ్యూల్స్ బాక్స్ బస్ ఫస్ట్ ఏంటంటే అన్ప్యాక్ చేయాలి సోలార్ మాడ్యూల్స్ ని అన్ప్యాక్ చేస్తాం అది కేర్ఫుల్ గా వాటిని ప్యాక్ చేసిన వాటిని అన్ప్యాక్ చేసుకుంటాం నెక్స్ట్ కేర్ఫుల్ హ్యాండిల్ ద ప్యానల్ వితౌట్ డామేజింగ్ ఎనీ ప్యానల్ మనం ఏ ప్యానల్ లో డామేజ్ అవ్వకుండా మనం ఎప్పుడైతే మనం షిఫ్ట్ చేస్తున్నప్పుడు కానీ లేకపోతే వాటిని ఓపెన్ చేస్తున్నప్పుడు కానీ ఎప్పుడైనా సరే మనం వాటిని డ్యామేజ్ అవ్వకుండా ఏ ప్యానల్ కూడా ఏ మాడ్యూల్ ఒక్క ప్యానల్ కూడా డ్యామేజ్ అవ్వకుండా మనం హ్యాండిల్ చేయాలి నెక్స్ట్ మౌంట్ ద మాడ్యూల్స్ ఐదర్ హారిజాంటల్ ఆర్ వర్టికల్ మనం ఎలాగైనా ఇన్స్టాల్ చేయొచ్చు మాడ్యూల్స్ ని గ్రౌండ్ లో అయినా సరే రూఫ్ లో అయినా సరే మనం హారిజాంటల్ లో కానీ వర్టికల్ లో అయినా సరే మనం మాడ్యూల్స్ ని ఇన్స్టాల్ చేయొచ్చు నెక్స్ట్ ఇన్ వర్టికల్ ఇన్స్టాలేషన్ మాడ్యూల్స్ క్లాంప్ షుడ్ ఐదర్ టు ఆల్ కస్టమరీ నామ్స్ మనం వర్టికల్ లో ఇన్స్టాల్ చేసేటప్పుడు జంక్షన్ మార్క్స్ మాత్రం నామ్స్ ప్రకారం ఇన్స్టాల్ చేయాలి అలా కాకుండా మనం వేరే రకంగా ఇన్స్టాల్ చేస్తే హలో సార్ సార్ ఇది వాయిస్ అనేది తక్కువ అనిపిస్తుంది చూడండి మనం వర్టికల్ ఇన్స్టాలేషన్ మాడ్యూల్స్ ని ఇన్స్టాల్ చేస్తాం కదా వర్టికల్ గా ఇన్స్టాల్ చేసేటప్పుడు మాడ్యూల్స్ కి జంక్షన్ మార్క్స్ ఉంటది ఆ జంక్షన్ మార్క్స్ ని మనం ఎలా ఇన్స్టాల్ చేయాలంటే కంపల్సరీగా కస్టమర్ ఇచ్చిన నామ్స్ ప్రకారం ఇన్స్టాల్ చేయాలి ఎందుకంటే కస్టమర్ ఇచ్చిన నామ్స్ ప్రకారం ఇన్స్టాల్ చేయాలి అంటే కస్టమర్ కు వైరింగ్ అనేది వాడు అనలైజ్ చేసుకుంటారు సపోజ్ వాళ్ళ ఇంట్లో స్విచ్ బోర్డ్ వేరే దగ్గర ఉంటది ఇన్వర్టర్ వేరే దగ్గర ఉంటది దానికి అనుకూలంగా కస్టమర్ వచ్చేసి వాడిచ్చే నామ్స్ ప్రకారం మనం ఇన్స్టాల్ చేయాలి వాళ్ళు ఎలా ఇస్తారో మనకు తెలియదు దాన్ని బట్టి మనం మాడ్యూల్స్ ని ఇన్స్టాల్ చేయాలి నెక్స్ట్ ఎన్ష్యూర్ దట్ దెర్ ఈస్ ఎనఫ్ స్పేస్ బిట్వీన్ ద టూ మాడ్యూల్స్ బేరింగ్ ఇన్ మైండ్ ద లీనియర్ థర్మల్ ఎక్స్పాన్షన్స్ ఆఫ్ ద మాడ్యూల్ మనకు కంపల్సరీగా ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్ కి స్పేస్ అనేది ఇవ్వాలి ఎనఫ్ స్పేస్ అనేది ఖచ్చితంగా టూ మాడ్యూల్స్ కి మనం ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు కంపల్సరీగా వాటికి స్పేస్ అనేది ఇవ్వాలి నెక్స్ట్ ప్రొవైడ్ సూటబుల్ వెంటిలేషన్ ఫర్ కూలింగ్ అండర్ మాడ్యూల్ అండ్ టు అలో ఎనీ కండెన్సేషన్స్ ఆర్ మాయిచర్ డిస్పేచ్ మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు వెంటిలేషన్ అనేది కంపల్సరీగా మాడ్యూల్స్కి ఇవ్వాలి ఎందుకంటే వెంటిలేషన్ ఇవ్వాలి ఎందుకంటే సపోజ్ మన మాడ్యూల్ అనేది పైనుంచి సన్లైట్ అనేది ఎక్కువ పడి మనకి ఎక్కువ సన్లైట్ ఎనర్జీ మనం ప్రొడ్యూస్ చేస్తుంది దానితో పాటు ఎక్కువ మాడ్యూల్ హీట్ అనేది కూడా ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట అక్కడ అందుకోసం ఏంటంటే మనం బ్యాక్ షీట్ అనేది మనం ఇన్స్టాల్ చేసి ఉంటాం మాడ్యూల్కి ఆ బ్యాక్ షీట్ ద్వారా నుంచి మనకు కూల్నెస్ అనేది మనం ఇస్తున్నట్టయితే కంపల్సరీగా మాడ్యూల్ కూల్నెస్ తీసుకుంటూ ప్లస్ పై నుంచి వచ్చే హీట్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఎక్కువ ఆఫ్ ఎనర్జీని మనకు జనరేషన్ చేస్తుంది అలా చేయాలంటే ఏం చేయాలంటే మనకు వెంటిలేషన్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి ఇది మన ఇన్స్టాలేషన్ ఆఫ్ మాడ్యూల్స్ లో ఇది ఆల్రెడీ ఈ పాయింట్స్ ఆల్రెడీ చాలా పాయింట్స్ మనం డిస్కస్ చేసుకుంటాం నెక్స్ట్ మాడ్యూల్స్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ప్రికాషన్స్ మనం తీసుకోవాల్సింది మనం నిన్న చెప్పుకున్న మౌంటింగ్ స్ట్రక్చర్స్ గురించి చెప్పుకున్న ప్రికాషన్స్ ఇవాళ చెప్పుకున్న ప్రికాషన్స్ మాడ్యూల్ ఇన్స్టాలేషన్ దగ్గర తీసుకోవాల్సిన ప్రికాషన్స్ చూడండి ఫస్ట్ ఏం చేయాలంటే మాడ్యూల్స్ ఎప్పుడైతే నువ్వు ఇన్స్టాల్ చేస్తున్నావు అంటే బిఫోర్ ఇన్స్టాలింగ్ ద మాడ్యూల్స్ నువ్వు ఏం చేయాలి ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అండ్ షార్ట్ సర్క్యూట్ కరెంట్ అనేది ఫస్ట్ చెక్ చేయాలి ఎందుకంటే వాటి వోల్టేజెస్ కానీ కరెంట్స్ కానీ దాన్ని మనకి ఇచ్చిన రేటింగ్స్ ప్రకారం దానికి ఇచ్చిన కెపాసిటీ ప్రకారం ఇన్స్టాల్ అయ్యిందా లేదా సేమ్ వస్తున్నాయా లేదా వాల్యూస్ ఫస్ట్ దాని లిమిట్స్ రీచ్ అవుతుందా లేదా అనేది మనం ఫస్ట్ చెక్ చేయాలి చెక్ చేసిన తర్వాత మాత్రమే మనం వాటిని ఇన్స్టాల్ చేయాలి లేకపోతే ఏమవుతుంది అంటే మనం ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ చెక్ చేశామంటే మళ్ళీ వాటిని ఒకవేళ మాడ్యూల్ అనేది కరెక్ట్ గా దానికి ఇచ్చిన కెపాసిటీ ప్రకారం రీచ్ అవ్వకపోతే వాటిని రిమూవ్ చేయాల్సి ఉంటుంది అందుకోసం మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఫస్ట్ చెక్ చేస్తాం విఓసి అండ్
ఐఎస్ అనేది మనం చెక్ చేసుకుంటాం. నెక్స్ట్ ద ఇన్స్టాలేషన్ ఆఫ్ మాడ్యూల్ షుడ్ బి డన్ ఇన్ ఎనీ డ్రై వెదర్ కండిషన్స్ యూజింగ్ డ్రై టూల్స్ టు అవాయిడ్ ద ఎలక్ట్రికల్ షాక్. మాడ్యూల్స్ ఇన్స్టాల్ చేసేటప్పుడు తడిగా ఉన్న మాడ్యూల్స్ మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో ఇన్స్టాల్ చేయరాదు. ఎందుకంటే ఇప్పుడు వర్షం పడుతున్నప్పుడు కానీ లేకపోతే అక్కడ ప్లేస్ గ్రౌండ్ మొత్తం వాటర్ ఉన్నప్పుడు కానీ ఏదైనా సాకెట్స్ కానీ మనం ఇన్స్టాల్ చేసే ఎంసీ ఫోర్ కనెక్టర్స్ కానీ సపోజ్ ఏదైనా తడిగా ఉన్నట్టు వర్షం పడడం తడిచినట్టు అయితే వాటిని మనం ఇన్స్టాల్ చేస్తే మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు మనకు షాక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకోసం మనం ఏం చేస్తామంటే అలాంటి ఎలక్ట్రికల్ షాక్స్ ని అవాయిడ్ చేస్తూ ఓన్లీ డ్రై వెదర్ కండిషన్స్ లో మాత్రమే మనం మాడ్యూల్స్ ని ఇన్స్టాల్ చేయాలి. అందులో డ్రై టూల్స్ మాత్రం కూడా మనం యూస్ చేసుకోవాలి. అలా డ్రై టూల్స్ యూస్ చేస్తే మాత్రమే మనకు షాక్ అనేది అవాయిడ్ చేసినట్టు ఉంటుంది. నెక్స్ట్ ప్రీ డ్రిల్ మౌంటింగ్ హోల్స్. మన మాడ్యూల్స్ కి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు ఎక్స్ట్రా అడిషనల్ హోల్స్ ని మాడ్యూల్ కి ఫ్రేమ్ కి వేయకూడదు. వేయకూడదు ఎందుకు వేయకూడదు అంటే ఫ్రేమ్ హోల్స్ మనం ఎప్పుడైతే ఫ్రేమ్ కి అడిషనల్ హోల్స్ కంపెనీ ఇచ్చిన హోల్స్ కాకుండా ఎనీ అదర్ హోల్స్ మనం ఇన్స్టాల్ చేశామంటే అప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్ గా దానికి ఉన్న వారంటీ పీరియడ్ అనేది మనం కోల్పోతాం. అలా వారంటీ పీరియడ్ కోల్పోయినామంటే మన మాడ్యూల్స్ రీప్లేస్ చేసుకోవడానికి మనకు రీప్లేస్మెంట్ వారంటీ ఇవ్వరు. అందుకోసం మనం ఏం చేస్తామంటే మనకి ఇచ్చిన కంపెనీ ఇచ్చిన హోల్స్ ప్రకారం మనం మాత్రమే మనం మాడ్యూల్స్ ని ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేసుకోవాలి. అలా కాకుండా అడిషనల్ హోల్స్ వేసామంటే ఆటోమేటిక్ గా మనకు ఫ్రేమ్ అనేది డ్యామేజ్ అవుతుంది, ప్లస్ మనకు ఎక్స్ట్రా వారంటీ పీరియడ్ అనేది కూడా మనం కోల్పోతాం. నెక్స్ట్ యూజ్ అన్ ఆప్కి మెటీరియల్ టు కవర్ ద మాడ్యూల్స్ డ్యూరింగ్ ఇన్స్టాలేషన్ టు అవాయిడ్ జనరేషన్ ఆఫ్ ఎనీ కరెంట్. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది ఇవరకు చాలా చాలా మీకు ప్రీవియస్ బ్యాచెస్ ఎగ్జామ్స్ అడుగున్నారు అనమాట. ఏమడుగుతారంటే క్వశ్చన్, జస్ట్ మాడ్యూల్ ఇన్స్టాలేషన్ జరిగే సమయంలో ఎప్పుడైనా కరెంట్ ని మనకు జనరేషన్ జరగకూడదు అనుకుంటే నువ్వు ఏ మెటీరియల్ ని దానిపైన ప్లేస్ చేస్తావు అన్నప్పుడు ఏం చేస్తారంటే ఓన్లీ ఆప్క్యూ మెటీరియల్ ని దాన్ని కవర్ చేస్తాం. ఆప్క్యూ మెటీరియల్ తో దాన్ని కవర్ చేస్తూ ఎలక్ట్రిసిటీని జనరేషన్ చేయకుండా మనం ఆపుతాము. ఎప్పుడు ఇన్స్టాలేషన్ ముందు, ఇన్స్టాల్ చేయకముందు మనకు ఎలక్ట్రికల్ జనరేషన్ కరెంట్ ని జనరేషన్ చేయకుండా ఉండాలి అనుకుంటే మనం ఏం చేస్తామంటే ఆప్క్యూ మెటీరియల్ అనే దాన్ని మనం దానిపైన ప్లేస్ చేస్తాం. అలా ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుంది, సన్లైట్ దాని మీద పడకుండా కరెంట్ అనేది జనరేషన్ అవ్వకుండా ఆపుతుంది. ఎందుకంటే బిఫోర్ ఇన్స్టాలేషన్ మనం ఇన్స్టాల్ చేస్తుంటాం మాడ్యూల్స్, బిఫోర్ ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు కనెక్షన్స్ ఇచ్చుకుంటూ వస్తుంటాం. అప్పుడేంటి దాని మీద పడి జనరేషన్ అవుతూ మనం ఇచ్చేటప్పుడు షాక్ అనేది మనకు జరుగుతుంది. అలాంటివన్నీ మనం అవాయిడ్ చేయాలి అంటే కరెంట్ అనేది జనరేషన్ జరగకుండా అవాయిడ్ చేయాలి అంటే ఇన్స్టాలేషన్ సమయంలో మనం ఆప్క్యూ మెటీరియల్ అనేదాన్ని మనం యూజ్ చేయాలి. ఇక్కడ ఆప్ యూజ్ అండ్ ఆప్క్యూ మెటీరియల్ అని చూసారా, ఈ ఆప్క్యూ మెటీరియల్ మాత్రం మనం దాన్ని పైన ప్లేస్ చేసి కవర్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఎలక్ట్రిసిటీ జనరేషన్ చేయకుండా అక్కడ ఆపుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆప్క్యూ మెటీరియల్ తో కవర్ చేస్తాం ఎలక్ట్రిసిటీ జనరేషన్ చేయకుండా డ్యూరింగ్ మాడ్యూల్ ఇన్స్టాలేషన్. నెక్స్ట్ వెన్ ఇన్స్టాలేషన్ మల్టిపుల్ మాడ్యూల్స్ అండ్ సపోర్ట్ స్ట్రక్చర్ ఆల్ మాడ్యూల్ షుడ్ బి ఇన్ అలైన్డ్ లీవింగ్ గ్యాప్ ఇన్ బిట్వీన్ దెమ్. ఖచ్చితంగా మాడ్యూల్స్ ఎవ్రీ మాడ్యూల్ కి మనం ఇన్స్టాల్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్ ఫస్ట్ రో అయినా కానీ సెకండ్ రో అయినా సరే ఫస్ట్ రో కి సెకండ్ రో కి గ్యాప్ అనేది ఉండాలి, ప్లస్ స్ట్రక్చర్ కి స్ట్రక్చర్ కి డిఫరెన్స్ అనేది కనపడాలి. ఖచ్చితంగా సేమ్ యాజ్ యూజ్ గా ఫస్ట్ రో ఎలా ఇన్స్టాల్ చేసారు సెకండ్ రో యాజ్ యూజ్ గా అలానే ఇన్స్టాల్ చేయాలి. అంతే డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, ప్లస్ అలైన్మెంట్ కరెక్ట్ గా ఉండాలి. అలా అన్ని కరెక్ట్ గా ఉన్నప్పుడు మాత్రమే మనం ఎక్కువ పవర్ జనరేషన్ చేసుకోవచ్చు, ప్లస్ కూలింగ్నెస్ మాడ్యూల్ కూలింగ్నెస్ ఇచ్చినట్టు ఉంటుంది. షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు కూడా మనకు ఎక్కువ పరిస్థితులు ఎక్కువ ప్రాబ్లమ్స్ రాకుండా అవాయిడ్ చేసినట్టు మెయింటెనెన్స్ కూడా కొంచెం తగ్గుతుంది అనమాట. ఇలా చేయకపోతే ఏమవుతుంది, షార్ట్ సర్క్యూట్స్ అవుతాయి, ప్లస్ హీట్ ఎక్కువ అవుతుంది, ప్లస్ మనం ఎక్కువ జనరేషన్ చేసుకోలేక ఆగిపోతాయి. నెక్స్ట్ ఇన్స్టాలేషన్ ఆఫ్ ఇన్వర్టర్. ఇంతవరకు మనం చెప్పుకున్నాం స్టక్ అయితే మొత్తం స్టక్. నెక్స్ట్ మనం ఇంతవరకు చెప్పుకున్నది వచ్చేసి ప్యానల్ ఇన్స్టాలేషన్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు చెప్పబోయే టాపిక్ వచ్చేసి ఇన్స్టాలేషన్ ఆఫ్ ఇన్వర్టర్. ఇన్వర్టర్ ని మనం ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, వాటి వల్ల తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటివి, వాటిలో ఏమైనా మేజర్ డ్యామేజెస్ ఏమైనా ఉంటాయా లేకపోతే మైనర్ గా డ్యామేజెస్ జరిగే అవకాశాలు ఉన్నాయా, ఇన్స్టాలేషన్ సమయంలో మనం ఏమేమి తీసుకోవాలి అనేది, ఇన్వర్టర్ ని ఎలాంటి ప్లేసెస్ లో ఇన్స్టాల్ చేయాలి, లొకేషన్ ఎలా ఉండాలి, వాటర్ దానికి ప్రూఫ్ ఏమైనా ఉంటుందా, ఎలా మనం ఇన్స్టాల్ చేయాలి, వైరింగ్ ఎలా చేయాలి అనేది ఈ ఇన్వర్టర్ లో మనం తెలుసుకోవాల్సిన టాపిక్ అన్నమాట. ఇది మేజర్ ఇంపార్టెంట్ టాపిక్. చూడండి ఫస్ట్ పాయింట్, ద ఇన్వర్టర్ ఆర్ ఇన్స్టాల్ ఇన్ ఎ లొకేషన్ వేర్ ఫాల్ట్ లెస్ ఆపరేషన్ గ్రాంటెడ్. మనం ఇన్స్టాల్ చేసే ఇన్వర్టర్ టైప్ లో ఎక్కడైనా సరే మనం ఇన్స్టాల్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే
రూమ్ టెంపరేచర్ తగ్గట్టున్న ప్లేస్ లో మాత్రమే మనం ఇన్స్టాల్ చేయాలి. ఎందుకంటే మనం ఇన్వర్టర్ ఎప్పుడైతే మనం బ్యాటరీ స్టోర్ చేసుకుంటుంది పవర్ ని, ప్లస్ పైన ఛార్జ్ కంట్రోల్ నుంచి పవర్ వస్తుంటది, మధ్యలో ఇన్వర్టర్ ఏంటంటే ఎక్కువ హీట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మనం నార్మల్ గా ఇన్స్టాల్ చేసే ఇన్వర్టర్ కి ఎక్కువగా హీట్ వచ్చే ప్లేసెస్ లో పెట్టి వాటిని ఇంకా హీట్ చేయడం, దానివల్ల లోపల ఉన్న వైర్స్ డ్యామేజ్ అవ్వడం ఇలాంటివి జరుగుతుంటాయి. అప్పుడు మనం ఏం చేయాలి, ఎంతైతే టెంపరేచర్ రూమ్ టెంపరేచర్ ఎంత ఉంటుందో దాని ప్రకారం మనం ఇన్స్టాల్ చేయాలి. నెక్స్ట్ హ్యూమిడిటీ. హ్యూమిడిటీ ఏంటి, మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు అక్కడ కంపల్సరీగా టెంపరేచర్ ఉండాలి, హ్యూమిడిటీ ఉండాలి, వెంటిలేషన్ ఉండాలి, హీట్ డిసిపేషన్ క్యాపబిలిటీ ఉండాలి, నాయిస్ ఎమిషన్ పాయింట్ ఉండాలి, పాసిబుల్ ఇంగ్రెస్ ఆఫ్ డస్ట్ అండ్ వాటర్ పెట్స్, ఇవి కంపల్సరీగా ఉండాలి. ఏంటంటే వెంటిలేషన్ పెట్టి ఉండాలి, వెంటిలేషన్ కు ఇన్వర్టర్ కి వెంటిలేషన్ ఖచ్చితంగా పడుతుండాలి. దట్ మీన్స్ డైరెక్ట్ సన్లైట్ బయట పెట్టడం అని కాదు, జస్ట్ పెట్టిన విండోస్ దగ్గర డస్ట్ పడకుండా ఉండాలి, ప్లస్ దానికి వెలుతురు కూడా వస్తుండాలి. నెక్స్ట్ హీట్ డిసిపేషన్ ఎక్కువ ఉన్న క్యాపబిలిటీ, దట్ మీన్స్ ఎక్కువ ఎలక్ట్రికల్ సాకెట్స్ వచ్చేసి ఎక్కువ ఉన్న ప్లేసెస్ లో పెట్టడం, లేకపోతే గ్యాస్ ఉన్న టోటల్ లో పెట్టడం ఇలాంటివి చేయకూడదు. ఎక్కువ నాయిస్ ఉన్న ప్లేసెస్ లో కూడా మనం పెట్టకూడదు. ఎక్కువ మనం ఇప్పుడు మిక్సీ గ్రైండర్స్ పెడుతుంటాం, వంట రూమ్ లో ఉంటుంది, వంట రూమ్ లో మనం పెట్టుకోకూడదు. నెక్స్ట్ డస్ట్ దాని దగ్గరికి డస్ట్ దాని మీద ఎక్కువ పడకుండా ఉండేటట్టు చూసుకోవాలి. ప్లస్ క్రిమికీటకల్, దట్ మీన్స్ బల్లులు కానీ లేకపోతే కుక్కలు కానీ ఇలాంటివి ఏవి దాన్ని టచ్ చేయకుండా ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే టచ్ చేసినప్పుడు వాటికి హానికరం, ప్లస్ మనం లోడ్స్ అన్నిటికీ డ్యామేజ్ అవకాశాలు ఉంటాయి అన్నమాట. అందుకోసం ఏం చేస్తాం, ఇవన్నీ కంపల్సరిగా ఆంబియంట్ టెంపరేచర్ పాటించాలి, హ్యూమిడిటీ ఉండాలి, ప్లస్ వెంటిలేషన్ ఉండాలి, ఈ డిసిపేషన్ క్యాపబిలిటీ ఉండాలి, నాయిస్ ఉండకూడదు, పాజిబుల్ ఇంగ్రెస్ ఆఫ్ డస్ట్ వాటర్ పెట్స్, అక్కడ వాటర్ పోకూడదు, ప్లస్ కుక్క పిల్లలు కానీ బల్లులు కానీ క్రిమికీటకాలు ఏవి కానీ వెళ్ళకూడదు, టచ్ చేసేటట్టు ఉండకూడదు మనం ఇన్స్టాల్ చేసే ప్లేస్ దగ్గర. నెక్స్ట్ ఇన్వర్టర్ మస్ట్ ఈజీలీ యాక్సెసబుల్ విత్ సఫిషియంట్ స్పేస్ అరౌండ్ దెమ్. మనం ఇన్స్టాల్ చేసే ఇన్వర్టర్ దగ్గర స్పేస్ అనేది సఫిషియంట్గా ఉండాలి. రెండింటికి రెండు, ఇప్పుడు సపోజ్ ఇన్వర్టర్ ఇన్స్టాల్ చేస్తున్నామంటే ఏదో చిన్న గుహలో ఇన్స్టాల్ చేసినట్టు ఇన్స్టాల్ చేయకూడదు. ఎందుకంటే దానికి సఫిషియంట్ స్పేస్ ఉండి, ఫ్రీగా ఉండి, ఎక్కువ ఎయిర్ ఫ్లో అనేది జరుగుతూ ఉంటే హీట్ అనేది ఎక్కువ కాకుండా మన ఇన్వర్టర్ అనేది ఎఫిషియెంట్ గా వర్క్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ద ఇన్వర్టర్ మౌంటెడ్ ఆన్ ద గ్రౌండ్ ఆర్ వాల్ షుడ్ బి అట్ హైట్ కన్వీనియంట్ ఫర్ రీడింగ్ ఇట్స్ డిస్ప్లే. ఒకవేళ మీరు ఇన్వర్టర్ తీసుకొచ్చి గోడకు పెట్టారు, లేకపోతే గ్రౌండ్ లో పెడుతున్నారు, దానికి మనకు ఎక్కడైతే గ్రౌండ్ లో పెట్టుకున్నా గానీ గోడకు పెట్టుకున్నా గానీ మనకు సఫిషియంట్ హైట్ లో పెట్టుకోవాలి. దట్ మీన్స్ ఏంటంటే మనం రీడింగ్స్ నోట్ చేసుకునేందుకు అనుకూలంగా ఉన్న ప్లేస్ లో మాత్రమే మనం వీటిని ఇన్వర్టర్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. నెక్స్ట్ ద ఇన్వర్టర్ ఫర్ లార్జ్ పవర్ అప్లికేషన్స్ ఈజ్ మౌంటెడ్ గ్రౌండ్ ఈజ్ సెక్యూర్లీ బోల్టెడ్ టు ద కౌంటర్ ఫ్లోర్. ఇక్కడ ఏం చేస్తాం, ఇన్వర్టర్ ఇన్స్టాల్ చేసేటప్పుడు లార్జ్ పవర్ ప్లాంట్స్ ఇన్స్టాల్ చేస్తున్నామంటే విత్ కాంక్రీట్ బోల్ట్ వేసి ఇన్స్టాల్ చేయాలి. ఎందుకంటే ఎక్కువ వెయిట్ అనేది ఉండడం వల్ల అది కింద పడిపోవడం జరుగుతుంది. వాళ్ళకి ఇన్స్టాల్ చేసాం ఎక్కువ బోల్ట్ సెక్యూర్ కాకుండా ఉన్నది అనుకోండి, ఆటోమేటిక్గా కింద పడి డ్యామేజ్ అవుతుంది. అలా కాకుండా మనం ఎక్కువ సెక్యూర్ బోల్ట్ని ఇన్స్టాల్ చేసుకుంటూ మనం ఇన్వర్టర్ని చాలా జాగ్రత్తగా ఇన్స్టాల్ చేయాలి. ఇవి లార్జ్ పవర్ అప్లికేషన్స్లో ఉన్న స్టాండర్లోన్ సిస్టమ్స్లో ఉన్న ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ సిస్టమ్లో మనం ఇన్వర్టర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఎన్షూర్ అడ్వకేట్ ఓపెన్ స్పేస్ ఇస్ ప్రొవైడెడ్ అరౌండ్ వెంటిలేషన్ ప్యానల్స్ ఫర్ హీట్ డిసిపేషన్. మనం ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు హీట్ డిసిపేషన్ అనేది ప్యానల్స్ ఉండాలి, ప్లస్ ఇన్వర్టర్కి రెండింటికి ఉండాలి. ఓపెన్ ప్లేస్ అనేది కంపల్సరీగా మాడ్యూల్స్ ఉండాలి, ప్లస్ మన ఇన్వర్టర్ కూడా ఉండాలి. ఇవి ఉన్న ఈ 5 పాయింట్స్ మనం ఖచ్చితంగా ఇన్వర్టర్ ఇన్స్టాలేషన్స్ లో పాటించాలి. ఇలా పాటిస్తే ఎందుకంటే పాటించడం వల్ల ఏమవుతుంది అంటే ఎక్కువ ఎఫిషియన్సీ మనకు గెయిన్ చేసుకునే ఆస్కారం ఉంటుంది అనమాట. అలా గెయిన్ చేసుకోలేకపోయినాం అనుకోండి, మనం ఇన్వర్టర్ ఇన్స్టాల్ చేసి లాసెస్ ఎక్కువ జరుగుతున్న వల్ల మన పవర్ అనేది మనకు లోడ్స్ కి సరిపడ పవర్ మనం జనరేషన్ చేసుకోలేం. అలానే పవర్ అనేది మనం పూర్తిగా పవర్ని వినియోగించుకోలేకపోవడం వల్ల మనకు లాస్ అనేది మనం జరుగుతుంటుంది అనమాట. అందుకోసం ఇవి కంపల్సరిగా మేము ఇన్స్టాల్ చేసి చేసేటప్పుడు ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. నెక్స్ట్ ఇన్స్టాలేషన్ ఆఫ్ బ్యాటరీ. ఇంతమంది చెప్తుంది ఇన్స్టాలేషన్ ఇన్వర్టర్లో తీసుకోవాల్సింది ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఇప్పుడు ఇన్స్టాలేషన్ ఆఫ్ బ్యాటరీస్ గురించి. ఇన్స్టాలేషన్ ఆఫ్ బ్యాటరీస్ ఈ ఆల్రెడీ టాపిక్ మీకు ఆల్రెడీ కవర్ అయి ఉంటుంది, నెక్స్ట్ మళ్ళీ అదే ఒకసారి మళ్ళీ చూడండి. లొకేషన్ ఆఫ్ బ్యాటరీ ఇన్స్టాలేషన్, ఎలాంటి లొకేషన్స్లో బ్యాటరీ ఇన్స్టాల్ చేయాలి, స్టోర్ రూమ్లో మాత్రమే ఇలాంటి బ్యాటరీస్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. స్టోర్ రూమ్స్లో కానీ ప్లేస్ ఓపెన్ స్పేస్ ఉన్న ప్లేసెస్లో కానీ మన కిచెన్స్లో, డైనింగ్ హాల్స్లో, బెడ్రూమ్స్లో ఇట్లాంటి ఇన్స్టాల్ చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ. మనకు ఎక్కువ స్పేస్ ఉన్న ప్లేస్లో, ఎక్కువ స్టోర్ రూమ్స్లో, ఎక్కువ మనకు లివింగ్ ఏరియాస్లో కాకుండా ఉన్న ప్లేసెస్లో మనం బ్యాటరీస్ని ఇన్స్టాల్ చేయాలి. ప్లస్ గోడకు టచ్ అవ్వకూడదు, స్పేస్ అనేది కంపల్సరీగా వాళ్ళకి మన బ్యాటరీకి డిఫరెన్స్ ఉండాలి, ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాటరీకి మధ్యలో డిస్టెన్స్ ఉండాలి. ప్లస్ కనెక్షన్స్ మనం ఇచ్చేటప్పుడు కూడా ఏమయ్యాలి, ఇంటర్ కనెక్షన్స్ ఇస్తున్నప్పుడు వాటిని మధ్యలో
జాయింట్ అవ్వకూడదు. మీకు ఇంతకుముందు ఫస్ట్ క్లాసెస్ స్టార్ట్ చేసినప్పుడు చెప్పుకుంటాం, ఒక ఇప్పుడు సపోజ్ ఒక స్పానర్ తీసుకున్నాం, స్పానర్ తీసుకునేసి టూ టెర్మినల్స్ కానీ లేదంటే ఐరన్ రాడ్ కి టచ్ అయితే మనం బోల్ట్ ని టైట్ చేసేటప్పుడు చేసామంటే స్పార్క్ వచ్చి మన బ్యాటరీ టెర్మినల్స్ డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది, లేకపోతే మనకు షాక్ వస్తుంది అని చెప్పుకున్నాం. ఇక్కడ కూడా అంతే, మనం లొకేషన్ ఎక్కడ ఇన్స్టాల్ చేయాలి, ఓన్లీ లివింగ్ ఏరియాస్ కాకుండా ప్లేస్ ఇన్స్టాల్ చేయాలి. స్పేస్ కంపల్సరీగా బ్యాటరీకి బ్యాటరీకి స్పేస్ ఉండాలి, వాల్కి స్పేస్ ఉండాలి. మనం నెక్స్ట్ ఇంటర్ కనెక్షన్ ఆఫ్ బ్యాటరీస్ అండ్ కనెక్షన్స్ కూడా విత్ ప్రాపర్ కనెక్షన్స్ తో విత్ టర్నల్ లగ్స్ కానీ లగ్స్ యూస్ చేసి మాత్రమే ఇన్స్టాల్ చేసుకుంటే చాలా బెటర్, ఎందుకంటే పవర్ లాస్ అనేసి జరగకుండా మనం అక్కడ తగ్గించుకోవచ్చు. ప్లస్ మన టెర్మినల్స్ కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. ఎక్కువ లూజ్ కనెక్షన్స్ ఉన్న స్పార్క్ వస్తుండడం వల్ల ఏమవుతుంది అంటే వైర్స్ ని జాయింట్ చేయడం వల్ల అక్కడ ఎక్కువ తెల్లగా పొడిలాగా తయారవుతుంది. అది పొడిలాగా తయారవడం వల్ల ఏంటి, అక్కడ టెర్మినల్ మొత్తం డ్యామేజ్ అవుతుంది అనమాట. రాను రాను రోజు రోజుకి టెర్మినల్స్ అనేది డ్యామేజ్ జరుగుతుంది. అలా డ్యామేజ్ జరగడం వల్ల ఏమవుతుంది, మనకు టెర్మినల్స్ ఒకసారి డ్యామేజ్ అయితే బ్యాటరీ మళ్ళీ రీఛార్జ్ చేసుకోవడానికి పనికిరాదు, నెక్స్ట్ వాటిని యూజ్ అండ్ త్రో బ్యాటరీస్ కింద పడేయాల్సి వస్తుంది. కాబట్టి మనం ఎక్కువ లైఫ్ టైం రావాలంటే ఖచ్చితంగా ఇన్స్టాలేషన్ సమయంలో ఇవన్నీ మీరు పాటించుకోవాలి. ఇది ఇన్స్టాలేషన్ ఆఫ్ బ్యాటరీ, ఇన్స్టాలేషన్ ఆఫ్ ఇన్వర్టర్, ఇన్స్టాలేషన్ ఆఫ్ సోలార్ ప్యానల్స్, దీస్ ఆర్ ద మేజర్ టాపిక్స్ అనమాట. ఇవి ఈరోజు క్లాస్ చాలా సింపుల్ టాపిక్స్, ఆల్రెడీ మీకు చెప్పుకుంటాం. వీటిని మళ్ళీ ఒకసారి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఓన్లీ చూడండి, ఇన్స్టాలేషన్ ఆఫ్ ఇన్వర్టర్, ఇన్స్టాలేషన్ ఆఫ్ ప్యానల్స్, ప్రీకాషన్, ఇవి ఇవాల్టి క్లాసు.